Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నివసింపగని సాగేదా, ప్రేమించేదా యేసు రాజా,
ఇంటిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ఆరాధించిదయే సురాజా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పేరు యోసేపు. యోసేపు మీద ఉట్టి పుండాన నిందేసిందండి, నిందేసి ఆయన జైలు పాలు చేసిందండి. పెద్ద నింద పడ్డాడు, పెద్ద నిందే కాకుండా జైలు పాలు అయిపోయాడు. చిప్పకూడు తినే పరిస్థితి. ఏంటండి బాబు ఈ దుర్గతి? ఏడుస్తున్నాడు, ఏం చేస్తాడు? ఆయన మీద నిందేసింది సామాన్యులు కాదు, చాలా పెద్దింటోళ్ళు. ఒక అధిపతి భార్య అధిపతి నిందేసి వాళ్ళ చెత్త కొట్టేసి తీసుకెళ్ళి జైలు వేస్తారండి. చేయని నేరానికి నిందపడ్డాడు, చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. కళ్ళంట నీళ్లు రాలతని, ఏంటి ప్రభువా, నాకీ నిందేంటయ్యా, నాకీ శిక్ష ఏంటయ్యా అని ఏడుస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ చూడండి, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికర పడ్డాడు. ఎవరి కనికరం వచ్చింది ఆయన మీద? దేవుని కనికరం వచ్చింది. దేవుడికి కనికరం వస్తే ఏం జరిగిందో చూడనా, అక్కడ చెరసాల అధిపతికి ఈయన మీద కటాక్షం కలిగినట్లు, అంటే జాలి కలిగేటట్టు చేశాడండి. ఇప్పుడు చెరసాల అధిపతి ఏం చేశాడు తెలుసా? చితగొట్టాలి, చెప్పకూడు పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే, తాళాలన్నీ చేతికిచ్చి బాధ్యతలన్నీ అప్పగిచ్చి, నేనేదో కాస్త రిలాక్స్డ్గా ఉంటానయ్యా, పెద్ద వయసు గలవాడిని, అన్ని బాధ్యతలు నువ్వే చేయని బాధ్యతలను అప్పగిచ్చి ఈయన రిలాక్స్డ్గా కూర్చున్నాడు. జైల్లో ఉన్న ఖైదీకి ఏ అధికారైన బాధ్యతలు అప్పగించి సైలెంట్ కూర్చోగలడా? కానీ ఈయన జైలుకి బాస్ అయ్యాడు. ఎందుకు? దేవుని కనికరం అతని మీద ఉండబట్టి జైల్లో కూడా బాసుగానే ఉన్నాడు ఆయన, ఖైదీగా మాత్రం లేడు. ఏమండి, దేవుని కనికరం అతని మీద ఉండబట్టి ఏమైందంటే, అతను జైలు గోడల మధ్య అలా మ్రగ్గిపోతూ ఉన్న సమయంలో రాజుకు కళ వచ్చింది. రాజుకొచ్చిన కళ ఏంటో అర్థం కాక తుల్లిపడి లేచాడు. పొద్దున్నే లేచి, నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పండి. ఏంటయ్యా కళ చెప్పు అన్నాడు. అరే, ఏడు బలిసిన ఆవులు నది ఒడ్డున ఎక్కిని, నదిలో నుండి ఒడ్డుకు ఎక్కిని నేను చూస్తూ ఉండగా ఎంత బాగున్నాయో అవి, దాని వెనకాల ఏడు బక్క చిక్కిపోయిన ఆవులు ఎక్కిని అవి చూస్తూనే ఉన్నాను. ఇదేంట్రా, ఈ గాలికి కూడా ఊగిపోతున్నాయి, అవి ఒక్కసారి వెనక్క తిరిగి ఒక్క గుద్దు గుద్దితే మళ్ళీ నదిలో పడిపోతాయి కదా అనుకుంటున్నాను. ఈ లోపల ఈ ఏడు బక్క చిక్కిపోయిన ఆవులు ఏడు బలిసిన ఆవుల మీద పడి చీల్చుకొని చంపుకు తినేసినాయి, తుల్లిపల్లి వేసిపోయాను. ఇది నా బాబు కళ, దీని బాబేడో చెప్పండి అంటే అక్కడ ఉన్న జ్ఞానులు, జ్యోతిష్కులు, శకునగాండ్రు ఎవరు చెప్పలేకపోయారంట. అరే, చెప్పేవాడు ఎవరు లేడా? అప్పుడు అక్కడ గుర్తొచ్చింది, అయ్యా జైల్లో మేమున్నాం, మా మీద కూడా ఇలాంటి నేరం జరిగింది, నేరారూపం జరిగి మమ్మల్ని జైలు వేస్తే మాకు కళ వచ్చింది. పొద్దున్నే లేచి మేము కూడా టెన్షన్ పడుతుంటే మా ఇద్దరికి కళ భావం చెప్పాడయ్యా, వాడు ఎలా చెప్పాడో అలాగే జరిగింది, వాడు జైల్లో ఉన్నాడయ్యా. అరే పిలిపిండ్రా. జైల్లో ఉన్నవానికి రాజు సింహాసనం దగ్గర నుండి పిలుపు వచ్చింది. ఎప్పుడైతే పిలుపు వచ్చిందో రాజు రమ్మన్నాడు అనగానే చక్కగా మంచి డ్రెస్ వేసుకొని, మంచి హెయిర్ స్టైల్ చేసుకొని, మంచిగా గడ్డం తీసుకొని నీట్గా వచ్చాడండి రాజు ముందుకి. రాజా పిలిచారంట, నాకు కళ వచ్చిందిరా, నువ్వు కళ భావం చెప్తా ఉంటావు కదా, చెప్పండి రాజా మీకు వచ్చిన కళ. కళ చెప్పాడు, ప్రార్థన చేసుకొని భావం చెప్పడం ప్రార్థించాడు. ఏడు బలిసిన ఆవులు ఏంటో చెప్పనా రాజా, రానున్న ఏడు సంవత్సరాలలో నువ్వేం వేసినా సరే విస్తారంగా పండిపోబోతుంది, బ్రహ్మాండంగా పంట పండబోతుంది. అదేయా దాని అర్థం. మరి ఏడు బక్క చీకిపోయిన ఆవులు ఏంట్రా? ఆ తర్వాత ఇంకొక ఏడు సంవత్సరాలు ఉంది, ఆ ఏడు సంవత్సరాలు ఎప్పుడూ లేనంత భయంకరమైన కరువు రాబోతుంది. అయితే ఆ కరువు మీ మీద పడకుండా ఉండాలంటే ఏడు సంవత్సరాలలో పండిన పంటను జాగ్రత్త పెట్టగలిగితే ఆ తర్వాత ఏడు సంవత్సరాలు వచ్చే కరువులో మన దేశం ఉండదండి, అప్పుడు కూడా మన దేశం సుస్థిరంగా ఉండదు. ఇదండి కలభావం అన్నాడు. రాజు సింహాసనం మీద లేచాడు, రాజ కిరీటం తీసి అతని నెత్తిన పెట్టాడు, రాజ ఉంగరం తీసి అతని చేతికి తొడిగాడు, రాజ వస్త్రాలు తీసి అతని మీద వేశాడు. ఈయన అంటాడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, ఈ రోజు నుండి ఈ దేశానికి వీడే రాజురా, హల్లెలూయా, ఈ రోజు నుండి ఈ దేశాన్ని వీడే రాజు అనౌన్స్ చేశాడు. మరి ఏంటంటే, కానా దేశంలో యూదులుగా పుట్టినవాడు ఇప్పుడు ఈజిప్ట్లో వచ్చి, ఈజిప్ట్లో అదిగి బానిసగా వచ్చినవాడు ఈజిప్ట్ మీద సింహాసనం మీద కూర్చోవడానికి ఒప్పుకుంటారా? రాజే తలుసుకుంటే దెబ్బలు గొదువెన్నట్టు, రాజే తలుసుకొని ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు చెప్పనా? ఐదేళ్ళు కాదు, 30 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్నాడు. 110 ఏళ్ళు వరకు బతికాడు, బతికిన నాళ్ళు ఆయన సింహాసనం మీదే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎన్ని సంవత్సరాలు లెక్కేయండి? 80 సంవత్సరాలు రాజండి, 80 సంవత్సరాలు. అరేరరే, జైలు గోడల మధ్య ఉన్నవాడు అక్కడ బాసే, అక్కడి నుండి పిలిచి దేశానికి బాస్గా చేశాడు. కారణం అతని మీద ఏముంది?
చెప్పాలి. ఒకవేళ మీ మీద కిట్టనోళ్ళు వాళ్ళు వీళ్ళు లెగిలిపోని అబండాలు నిందలు వేసి మీకేదో భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వాలని ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన ఆయన కృప కనికరం మీ మీద ఉంటే అక్కడ కూడా మీరు దర్జాగానే ఉంటారు. ఆ స్థితిని దేవుడు మార్చి మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. జనం నిందలేశారని మిమ్మల్ని మీలో మీరు కించపరచవద్దు. జనం మిమ్మల్ని అవమానపరుస్తున్నారని మీలో మీరు దిగులు పడద్దు. ఆయన కనికరం మన మీద ఉండాలి. కానీ ఎక్కడ జనం నిందలేశారు వాళ్ళ స్థితిని మార్చి ఇంకొక పై స్థాయిలో మిమ్మల్ని కూర్చోబెట్టగలడు మన దేవుడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా హల్లెలూయా. యోసేపు మీద ఏముంది చెప్పాలి. యోసేపు స్థితి ఇలా మారడానికి కారణం దేవుని కనికరం యోసేపు మీద ఉంది. ఇంకో మాట చెప్తానండి, ఇంకో మాట. కాస్త ముందుకు వెళదాం, కాస్త ఒక్క కొంచెం వెనక్కి వద్దాం, ఒక్కసారి వెనక్కి వద్దాం. 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను అప్పుడు ఇస్సాకు. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చిన సమయంలో గెరారు ప్రాంతంలో ఆ దేశంలో ఉన్నాడు. ఆ దేశస్తులు వచ్చి అంటారు, ఏంట్రా ఇక్కడికి వచ్చావు, నరాలు తీస్తాను బిడ్డ, నకరాలు చేసామంటే వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వెళ్ళదు, తోలు తీస్తాను నిన్ను అని భయపెట్టారండి. మూటాముళ్ళు సర్దేసుకున్నాడు తెల్లారు వెళ్ళిపోదామని. చిన్న ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా నన్ను బతకనిచ్చేటట్లేరయ్యా, మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతానయ్యా నేను, అయ్యో సారీ అయ్యా, ఇక్కడ కూడా ఇలాగో కరువు ఉంది కదా, నీలో కూడా బతకని ఉండలేదు, నేను వెళ్ళిపోతానయ్యా అని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. దేవుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళేది, నీ తండ్రి అబ్రహాం అంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, ఇక్కడే ఉండు, నువ్వు విత్తనం వేయి, నేను బ్లెస్ చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీకు తోడున్నానని దేవుడు చెప్పాడు. సరే ప్రభా, అక్కడే విత్తనం వేశాడు. విత్తనం వేస్తే పంట ఎలా పండిందో ఒకసారి చూద్దాం. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం మందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతల ఫలం పొందెను. యెహోవా అతని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఎవడి మాట మనం పరిశీలిస్తే ఇస్సాకు ఆ కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు విత్తనం వేస్తే ఎంత పంట పండింది, 100 అంతలు. అందరూ చెప్పండి, 100% తన ప్రయత్నాలు ఫలించింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నం 100% ఫలించింది అనుకోండి, ఎంత బాగుంటుందండి. మీ అందరి ప్రయత్నాలు 100%కి ఫలించునుగాక. ఈయన ప్రయత్నం 100%కి 100% ఫలించింది. కారణం ఏంటి, అక్కడ అంటాడు యెహోవా అతనిని ఆశీర్వదించెను గనక. అది హీబ్రూ భాషలో ఏముందో చెప్పనా, మన ఒరిజినల్ టెక్స్ట్, పాత నిబంధన, ఆది కాండం మొదలుకొని. ఇక్కడ మనం పరిశీలిస్తే వారు విత్తనం వేసి 100 అంతలు కోశాడు అంటే దానికి గల కారణం ఏంటో చెప్పన, యెహోవా అతనిని ఆశీర్వదించాడు. ఏమంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అని 39 పుస్తకాలు ఉంటాయి, క్రొత్త నిబంధన అని 27 పుస్తకాలు ఉంటాయి. ఈ పాత నిబంధన అంతా హిబ్రూ భాషలో రాయబడి ఉంది, క్రొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో రాయబడి ఉంది. హీబ్రూ టెక్స్ట్లోకి ఒక్కసారి మనం వెళ్ళి చూస్తే యెహోవా అతనిని ఆశీర్వదించాను గనుక అనే మాటకి యెహోవా కనికరం అతని మీద ఉండెను గనుక అని ఉంది. ఏమన్నా అతని మీద ఏముంది, యెహోవా కనికరం ఉండెను గనక అతడు విత్తనము వేసి ఎంత ఫలితం పొందాడు, 100%. ఏమండి, 100%కి 100% కోశాడండి. అంటే తన ప్రయత్నం 100%కి 100% ఫలించింది. ప్రైజ్ ద లార్డ్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. మిక్కిలి చాలా గొప్పవాడైపోయాడు. కారణం అతని మీద ఏమి ఏముంది చెప్పాలి. ఆ కింద వచనాలు మనం పరిశీలిస్తే 16వ వచనం కాను నీళ్ళకు వెళ్ళిన తర్వాత చదవండి, అక్కడ ఏం రాసిందో చెప్పన, ఇతడు బావులు తవ్వడం ప్రారంభించాడు. కరువు ప్రాంతం, అసలు కరువు ఎందుకు వస్తుంది, నీళ్ళు లేక, నీళ్లు లేకపోతే కరువు వస్తుంది. వాళ్ళు బావులు తవ్వినా సరే, బోర్లు తీసినా సరే నీళ్లు రావట్లా, కానీ ఈయన బోర్ తీసాడు, అయితే బావి తవ్వాడు. బావి తవ్వితే ఏమొచ్చింది చెప్పన, భలే జలం వచ్చింది. ఏంట్రా వీడు లెగ్ పవర్, ఏంట్రా బాబు వీడు బావి తవ్వితే భలే వచ్చేసింది జల, ఏంటో ఆశ్చర్యంగా ఉంది అని ఆ ఊరు వాళ్ళంతా వచ్చేసి, ఏ మాదిది మా బావి, ఎందుకంటే నీళ్లు కరువు కదా, పోట్లాడటం ప్రారంభించారు. సరే తీసుకుంటారు బాబు, నేను అక్కడ తవ్వుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బావి తవ్వాడండి. అక్కడ బావి తవ్వితే జనమంతా వెయిట్ చేసి చూస్తున్నారు, ఇక్కడ వస్తుందా లేదా అని. అక్కడ భలే జలం వచ్చింది, దీనికన్నా మంచి జలం వచ్చింది. ఊరు నాయన భలే జలం వచ్చిందిరా, ఈ లెగదోశారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా పోట్లాడారు. పోట్లాడేటప్పటికి ఇక అది కూడా వదిలేసి, బాబు మీకు దండవరా బాబు, నా మీద పోట్లాడొద్దురా, వెళ్ళిపోతానని ఇంకో చోటుకి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ తవ్వడం ప్రారంభించాడు. జరిగింది ఏంటో చెప్పనా, ఇక్కడ తవ్వితే ఎలాంటి జల వచ్చిందో ఇంతకంటే మంచి జల అక్కడ వచ్చింది. అక్కడ తవ్వితే వచ్చిన జల మీద మధురమైన అద్భుతమైన జల ఈ 3వసారి కూడా వచ్చింది. ఈసారి జనానికి భయం వేసిందండి,
మనం ఎన్నిసార్లు దవ్వినా మన ఎవరికి జల రావట్లేదురా, వీడు ఎప్పుడు దవ్వితే అప్పుడు జలలు గల ఓట్లు వస్తున్నాయిరా, వీడిలో ఏదో ఉందిరా, వీడి మీద దేవుని కృప ఉంది అందుకే వీడు తవ్విన చోటెల్లా జలలు వస్తున్నాయి, వీడి మీద దేవుని కృప ఉంది కనుక వీడు విత్తనం వేస్తే 100% విత్తనం ఫలిస్తుంది, వీడి మీద దేవుని కనికరం ఉంది రోయ్, దేవుడు వీడికి తోడున్నాడు రోయ్, వీడితో మనం పెట్టుకోకూడదు రోయ్, అయిపోతాం మనం అని అందరూ వణికిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా. ఈరోజు దేవుని కనికరము దేవుని కృప మీ మీద ఉంటే జరిగేది ఏంటో చెప్పనా, మీ చేత్తో ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఏమండి, మీరు విత్తనం వేస్తే 100 ఫలం, మీరు బావి తవ్వితే ఆ బావి జలలు కలవటం, అంటే మీరు ఏం చేస్తే అందులో సఫలం కలుగుతుంది. ఎప్పుడంటే మన మీద ఏముండాలి అందరు చెప్పాలి దేవుని. కనుక ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి మీద దేవుని కనికరం ఉండునుగాక. శత్రువులంతా ఇప్పుడు వచ్చి ఏమంటారు చెప్పనా, నిశ్చయముగా యెహోవానికి తోడై ఉండటం మేము చూచామయ్యా, నీకు మాకు మధ్య ఒక నిబంధన పెట్టుకుందాం, మేము నీకు ఎప్పుడు మేలే చేస్తాం కానీ కీడు చేయం, నువ్వు కూడా మాకు కీడు చేయనని ఒక మాట ఇవ్వయ్యా. బాయ్ బాయ్ మనందరం. అయితే ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు అంటున్నారు మనం ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్, మేము చేయిపెడుతున్నాం నువ్వు కూడా మీకు చేయిపెట్టు, మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పుడు, ఓకే బాయ్ బాయ్, మీరు మేము బాయ్ బాయ్, మేము మీకు ఎప్పుడు మేలే చేస్తాం కానీ కీడు మాత్రం, నువ్వు కూడా మాతో అలాగే ఫ్రెండ్షిప్గా ఉంటానని చెప్పు, నువ్వు కూడా మాకే కీడు చేయను, ఎందుకంటే నువ్వేమనుకుంటే జరిగిపోతుందిరా బిడ్డా, నువ్వు బావి తిరిగితే బావి నీళ్ళు వచ్చేస్తున్నాయిరా, నువ్వు విత్తనం వేస్తే పంట వచ్చేస్తుందిరా, అరే నీతో దేవుడు ఉన్నాడురా, నీ మీద దేవుని కనికరం ఉందిరా, నీతో మేము పెట్టుకోవరా అనే శత్రువులు కూడా తనకు మిత్రులు అయిపోయారు. ఆమె అని చెప్పాలి. ఈ రోజున దేవుని కనికరం ఇస్సాకు మీద ఉన్నట్లుగా మన మీద కూడా దేవుని కనికరం ఉండునుగాక. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆదికాండంలో 24 ఇంకొక పేజ్ వెనక తెప్పండి, ఇంకొక పేజ్ వెనక తెప్పండి, నేను చాలా తెప్పాలనుకున్నాను కానీ ఆదికాండంలోనే సరిపోయింది నా సబ్జెక్టు. ఒకసారి ఆదికాండం 24:26 ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్రహాం గారి పెద్ద దాసుడు ఎలియాజరు ఏమంటున్నాడు చూడండి. తలవంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము అను నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. తన యజమానుడైన అబ్రహాముకి దేవుడు ఏం చేస్తున్నాడంట, తన కృపను చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు అంటే అబ్రహాం మీద ఏముంది అందరు చెప్పాలి. ఇప్పుడు దేవుని కృప అబ్రహాం మీద ఉండటం వల్ల ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే 56 చూడండి. యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను. ఒక ప్రయత్నం మీద ప్రయాణం చేసి వెళ్ళాడు, ఆ ప్రయాణం ఏమైంది సఫలం. చాలా చాలా ప్రయత్నాల మీద చాలా ప్రయాణాలు చేస్తున్నారా మీరు, అది ఏ ప్రయాణం లేదా ఏ ప్రయత్నం లేదా, చాలా ప్రయత్నాల మీద చాలా ప్రయాణాలు చేస్తున్నారుగా, ప్రయాణం సఫలమైందంటే దాని అర్థం ప్రయత్నం సఫలమైందని. ఇప్పుడు ఈయన ప్రయాణం దేవుడు సఫలం చేశాడు, కారణం దేవుని కృప ఆయన మీద ఉంది. హల్లెలూయా. దేవుని కృప ఉండబట్టి ఇంకేం జరిగింది ఒక్కసారి కాస్త యువతల వైపు రండి. 34 ఇట్లా నేను నేను అబ్రహాం దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాను గనక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలు గొడ్లు వెండి బంగారం దాసదాసీలు జనములు ఒంటెలు గాడిదలు ఫుల్లీ లోడ్ అని అంటారు చూడండి. అంత బ్లెస్ చేశాడు, ఎంత బ్లెస్ చేశాడు ఒకసారి మొదటి వచ్చిన చూడండి, 24 మొదటి వచ్చిన, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. ఎన్ని విషయాల్లో అందులో ఇందులో లేదుక, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాముని, కారణం అబ్రహాం మీద ఏముంది, అబ్రహాము ప్రయాణాలు ఏం చేస్తున్నాడు దేవుడు, అన్ని విషయాలు అబ్రహాం ఏం చేస్తున్నాడు. ఈరోజు ఇది మీకు కూడా కావాలా, మీ ప్రయాణాలు సఫలం అవ్వాలా, మీ ప్రయత్నాలు సఫలం అవ్వాలా, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలా, అలా జరగాలంటే మన మీద ఏముండాలి. కనుక ఇంకోసారి దండం పెట్టి అడగండి, యేసయ్యా నీ కృప మా మీద ఉండునుగాక. అంటే దేవుని కృప ఉంటే ఎలా ఉంటుందో మనం వింటున్నాం. ఇంకో మాట చెప్తా, స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో 3 ఈరోజు బెతెస్దా మందిరంలో కూర్చున్న మీ అందరికీ దేవుడు ఒక వాగ్దానంతో కూడిన ఒక మాట ఇస్తున్నాడు, ఆ మాట తీసుకోండి విశ్వాసంతో. యెషయా గ్రంథం 55:3 3 దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను. ఎవరి మీద చూపించిన కృప?
దావీదు మీద ఎలాంటి శాశ్వతమైన కృప చూపించానో బెతెస్తా సంఘమా, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకును అట్టి కృపను నేను చూపిస్తాను. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకును చూపిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. దావీదుకు దేవుడు శాశ్వతమైన కృప చూపించాడు. ఏమంటే దావీదుకి ఇంకెలాంటి కృప చూపించాడు? వాళ్ళ అబ్బాయిని అడుగుదాం. వాళ్ళ అబ్బాయి పేరేంటి? దావీదుల అబ్బాయి పేరు సొలొమోను గారిని అడుగుదాం. సొలొమోనా, మీ నాన్నగారి మీద దేవుడు ఎలాంటి కృప చూపించాడు అంటే సొలొమోను గారు జవాబు చెప్తున్నారు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చూద్దామా. సొలొమోను ఇలాగ మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించాను కానుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగపరిచి. ఎంత కటాక్షం? ఓసారి అందరు అనండి, ఎంత కటాక్షం? పరిపూర్ణ కటాక్షం, కంప్లీట్ అనమాట. ఆయనకి ఎంత కటాక్షం ఉందో అంత కటాక్షం కనబరిచాడు. నీకు కాస్త ముందుకు వెళదాం. ఈ దిన మనం ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపించావు. అనొద్దు మీరు ఎవరు ఇలాగా పక్కన వాళ్ళు కొడతారు, లేని పొరుగు కొడతారు. ఎంత కృప? మరి చెప్పండి, ఎంత కృప? మీరు అనొద్దు అన్నాను, పక్కన వాళ్ళు చెంపలు పేలిపోతాయి. మహాకృప, ఎంత కటాక్షం? పరిపూర్ణమైన కటాక్షం. ఏమండి ఎంతకాలం? శాశ్వత కాలం ఉండే కృప. ఇందాకన్నాడు కదా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. అంటే ఇప్పుడు దావీదు పట్ల దేవుడు చూపించిన కృప ఎంతకాలం ఉండేది? శాశ్వత కాలం ఉండేది. ఇక్కడ అన్నాడు ఎంత కృప? కృప. ఏమండి ఎంత కటాక్షం? పరిపూర్ణమైన కటాక్షం. ఈ రోజంట ఈ మందిరంలో కూర్చున్న మనందరికీ ఆ దావీదుకు చూపిన అలాంటి కృపను మన పట్ల చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చిన్న మాట అండి, చిన్న మాట. దావీదుకు చూపిన కృపను బట్టి దావీదుకు జరిగిన మేలు ఏంటో రెండు మాటలు చెప్పనివ్వండి ప్లీజ్. ఓకే ఓకే, అమ్మయ్య పర్మిషన్ ఇచ్చారు, దేవుని స్తోత్రం. దావీదుకు జరిగిన మేలు ఏంటంటే, దావీదు ఒక్కడు, రాజు సైనికులు రాజ్యమంతా ఒక్క సైడు. 14 సంవత్సరాలు దావీదు ప్రాణం తీసేయడానికి తెరమేరండి. దేశం రాజు అందరూ ఏకమై ఒక్క దావీదుని ఏం చేయలేకపోయారు. మన మీద దేవుని కృప ఉంటే దేశమంతా ఏకమైనా ఏం చేయలేరు. ఆమేన్ చెప్పండి, చెప్పండి. ఏ కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా మాట, మన మీద దేవుని కృప ఉంటే దేశమంతా ఏకమైనా ఏమి? స్పాట్లోకి వచ్చేసేవాడు సౌలు, జనాన్ని 3,000 మందిని వేసుకోండి, 2,000 మందిని వేసుకోండి, స్పాట్లోకి వచ్చేవాడు నా చేత్తో నరకాలని. అలా వచ్చినా సరే 14 సంవత్సరాలు దావీదుని ఇంచు కూడా, తల వెంట్రుక కూడా, అబ్బాబ్బాబ్బా. కారణం దావీదు మీద ఏముంది? హల్లెలూయా. దావీదు మీద ఉన్న ఆ మహాకృపను ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ మన దేవుడు ఇవ్వబోతున్నాడు. రెండో మాట, ఆ కృప ఉంటే ఎలా ఉంటుందో చెప్తా. దావీదు స్థితి ఎలాంటిది ఆ బెత్లెహేములో? బెత్లెహేం అంటేనే ఒక బుల్లి గ్రామం. ఆ బుల్లి గ్రామంలో గొర్రెల కాపరి, ఒక ఒక దాన్ని ఉంటారు, చాలా తక్కువ స్థాయి జీవితం తంది. అలా తక్కువ స్థాయి జీవితం జీవిస్తున్న వాడిని అక్కడి నుండి తీసుకొచ్చి ఇజ్రాయేలీల పైన రాజుగా చేసి చుట్టుపక్కల ఉన్న దేశస్తుల మీద కూడా అతన్ని చక్రవర్తిగా దేవుడు చేశాడు. ఆమే అంటే తినడానికి గతి లేనోడిని కోట్లకు అధినేతగా చేశాడు దేవుడు అతన్ని. హల్లెలూయా. ఎందుకు? అతని మీద దేవుని కృప ఉండబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దావీదు మీద ఉన్న దేవుని కృప మనందరి కుటుంబాల మీద ఉండునుగాక, మన స్థితిగతులు మారునుగాక, మనల్ని దేవుడు హెచ్చించునుగాక. అబ్రహాము మీద ఉన్న దేవుని కృప మన మీద ఉండునుగాక, ఇస్సాకు మీద ఉన్న దేవుని కృప మన మీద ఉండునుగాక, యోసేపు మీద ఉన్న దేవుని కృప మన మీద ఉండునుగాక, నోవహు మీద ఉన్న దేవుని కృప మన మీద ఉండునుగాక, దేవుని కృప మన మీద ఉండునుగాక. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది మిగిలే ఉంది. ముగిస్తున్నాను. ఈరోజు మీకు కావాలా కృప? కావాలా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మోకరించి నాకు మీ కృప కావాలయ్యా అని ఎందుకు అడగకూడదు? నాకు మీ కృప కావాలయ్యా అని అడుగుదాం. అయ్యా, దావీదుకు చూపిన ఆ కృప, అబ్రహాముకు చూపిన కృప, అయ్యా ఇస్సాకు మీద చూపించిన కృప, యోసేపుకు చూపిన కృప, నోవహు మీద చూపిన కృప,
లోతు మీద చూపిన కృప నా మీద, నా కుటుంబం మీద చూపించండి అయ్యా. నీ కృప ఉంటే చుట్టుప్రక్కల ఏమైనా సరే మా కుటుంబాలు కాపాడబడతాయి అయ్యా. నీ కృప మా కుటుంబాల మీద ఉండునుగాక అయ్యా. నీ కృప మాకు కావాలి యేసయ్యా అని అడగండి. మోకరించి రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి అడగండి, నీ కృప మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలి యేసయ్యా, నీ కృప మాకు కావాలి యేసయ్యా. అడుగుదాం, నీ కృప మాకు కావాలి, నీ కృప మాకు కావాలయ్యా. దేవుని కృప కొరకు అర్థిద్దాం. దేవుని కృప అబ్రహాముకు ఉన్నబట్టి అబ్రహాము ప్రయాణాలను దేవుడు సఫలపరుస్తున్నాడు. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజున మా ప్రయాణాలు సఫలమవ్వాలయ్యా. నీ కృప మాకు కావాలయ్యా అని అడగండి. నీ కృప మాకు కావాలయ్యా అని అడగండి. దేవుని కృప మన మీద ఉంటే, దేవుని కృప మన మీద ఉంటే మన ప్రయాణాలు, మన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇస్సాకు మీద దేవుని కృప ఉంది. అతడు ఎక్కడ బావులు తవ్వినా జలలు గల ఓటలు వస్తున్నాయి. అతడు విత్తనం వేస్తే నూరంతల ఫలితం వస్తుంది. దేవుని కృప అతని మీద ఉండబట్టి ఈరోజు మా ప్రయత్నాలు కూడా ఎలా సఫలమవుతాయ్యా. నీ కృప మా మీద ఉండండి. మా బిజినెస్ మీద నీ కృప ఉండాలయ్యా, మా వ్యాపారాల మీద నీ కృప ఉండాలయ్యా, మా ప్రయత్నాల మీద నీ కృప ఉండాలయ్యా. నీ కృప మాకు కలుగునుగాక, నీ కృప మా కుటుంబాల మీద ఉండునుగాక. అడగండి, దేవా మీ కృపను మాకు అనుగ్రహించండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనకు చూపిస్తానంటున్నాను. అబ్రహాం మీద చూపించిన కృప దేవుడు ఇస్తానంటున్నాడు. ఇస్సాకు మీద ఉన్న కృప, యోసేపు మీద ఉన్న కృపను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుని కృపను దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కృపగల దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, మాకు మీ కృప దయచేయండి. అడగండి, అడగండి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు తమ సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.